నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఆ హాట్ సీట్ లో వైసీపీ ఎందుకు ఓడిపోయింది ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించిన ఆ సీనియర్ ఎందుకు ఇంటికి పోవాల్సి వచ్చింది జగన్ సర్కార్లో సైతం మాట చెల్లుబాటైన అతి కొద్ది మందిలో ఉన్న ఆయన నియోజకవర్గంలో ఎందుకు చెల్లలేదు ఇంతకీ ఎవరా సీనియర్ ఏంటాయన ఓటమి కహాని ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో హాట్ సీట్ గా చెప్పుకునే చీపురుపల్లిలో సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణకు ఓటమి తప్పలేదు రెండు వేల నాలుగులో తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన బొత్స రెండు వేల పద్నాలుగు మినహా ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ మూడు విడతలు మంత్రయ్యారు ఈసారి కూడా గెలుపు నల్లేరుపై నడకే అని భావించిన ఫేట్ తిరగబడిందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట అలా ఎందుకంటే కొన్నాళ్ళుగా బొత్స చీపురుపల్లిని నిర్లక్ష్యం చేశారు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఆయన భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీలో ఉండడంతో బొత్స ఎక్కువగా అటువైపు దృష్టి పెట్టారని అదే ఇక్కడ దెబ్బ కొట్టిందన్నది కేడర్ వాయిస్ చీపురుపల్లికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడమే దెబ్బ కొట్టిందని అంటున్నారు ఆయన అందుబాటులో లేకపోవడంతో స్థానిక కార్యకర్తల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు అన్న గుసుగుసులు వినిపిస్తున్నాయి బొత్స విశాఖ మీద దృష్టి పెట్టి చీపురుపల్లి బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగించడం వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరించడమే నిండా ముంచింది అన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్నమాట బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడంతో వైసీపీలోని అసమ్మతులను టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అనుకూలంగా మార్చుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు చివరికి బొత్స వీరాభిమానులు సైతం కళావైపు మారిపోయారట మెరక ముడిదాం మండలంలోని గతంలో బొత్స సత్యనారాయణకు తొమ్మిది వేల మెజారిటీ వచ్చింది ఇప్పుడు అదే చోట వెయ్యి ఓట్ల మైనస్ లోకి వెళ్లింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే తాడి రాంబాబు మనవడు చంద్రశేఖర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే వారసులు కోట్ల కృష్ణారావు మోతీలాల్ ఇద్దరు టీడీపీలో చేరడంతో వైసీపీకి గట్టి దెబ్బే పడిందంటున్నారు చీపురుపల్లి లోకల్లో ఉన్న మూడు వేల ఓట్లు మైనస్ లోకి వెళ్లడంతో దిమ్మతిరిగిపోయిందట బొత్స శిబిరానికి క్షత్రియులకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో సామాజిక వర్గం సైలెంట్ అయ్యిందన్నది క్యాడర్ ఇన్నర్ వాయిస్ అలాగే ప్రతి గ్రామంలో రెండు వర్గాలు ఉండడం కూడా ఓట్లు రాలకపోవడానికి కారణంగా చెబుతున్నారు ఇక అభివృద్ధి పనుల పరంగా తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా కావాల్సిన పిల్ల కాలువలు పూడికి తీతలు మరమ్మత్తు పనుల్ని పట్టించుకోలేదన్న అసంతృప్తి ఉంది అలాగే చీపురుపల్లి పంచాయతీని మున్సిపాలిటీ చేసే అంశం ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంది ఈ డిమాండ్ పక్కన పెట్టారని ఓటమికి ఇది కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు అటు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ గద్దె బాబూరావు కిమిడి ఫ్యామిలీతో కలిసి నడవడం బీజేపీ జనసేన పార్టీలతో సమన్వయం చేసుకోవడం కళాకు ప్రస్ అయింది కళా గెలిపే లక్ష్యంగా కిమిడి నాగార్జున కూడా పనిచేశారన్నది టీడీపీ వాయిస్ ఇలా రకరకాలుగా తన మైనస్ లు టిడిపి అభ్యర్థికి ప్లస్ లు వెరసి బొత్స సత్యనారాయణ చీపురుపల్లిని వదులుకోవాల్సి వచ్చింది అంటున్నాయి రాజకీయ వర్గాలు